ఒక్కసారి హనుమాన్ గారు ఒకసారి సర్ ప్లీజ్ సార్ మీరు ఈ ప్రాసెస్ మాత్రమే అంతే చాలా మంది ఉన్నారు ఏమంటాడు సీఎస్ డిఎస్పీ గారికి రావడం సమాచారం మేరకు ఇక్కడ పాలప్ప అనే ఆయన ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. ఆ ఇంట్లో దాదాపు 8 టంకుపెట్టలు మాకు కనబడ్డాయి. దాన్ని అనుమానంగా చూసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వాళ్ళ సహకారము తీసుకొని దాన్ని దగ్గరగా దాంట్లో వచ్చేసేసి వెండి సామాన్లు బంగారు ఇంకావి ఉన్నాయి. దాన్ని వచ్చేసేసి మేము ఇప్పుడు పంచనామా కండక్ట్ చేస్తున్నాం. అది ఎవరిది ఏమి అని చెప్పేసి విచారణ చేస్తే బాలప్ప ఒక అల్లుడు నాగలింగ అని చెప్పేసి ఉన్నాడు. అతని ఒక యజమాని వచ్చేసేసి మనోజ్ అని చెప్పేసి చర్యలో పనిచేస్తాడు. ఆయన తీసుకొని వచ్చి పెట్టినాడు మా దగ్గర అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాథమిక దర్యాప్తు పైన మేము వచ్చేసేసి దాంట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి మేము క్యాష్ మిషన్లు అయితే కౌంటింగ్ మిషన్ అయితే ఏమి నెక్స్ట్ వచ్చే జ్యువెలరీ అతను తీసుకొని వచ్చి ఈచ్ ఐటమ్ని మేము వెయిట్ చేసి దాన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాము. దానిపైన వచ్చి కేసు రిజిస్టర్ చేస్తాము. అతన్ని మనోజ్ అని అతన్ని కూడా తీసుకుని వచ్చి అది ఎందుకు పెట్టడం జరిగింది ఏం కథ అని చెప్పేసి విచారణ చేసి దానిపైన కేసు రిజిస్టర్ చేస్తాము. దాంట్లో ఇప్పుడు ఒక ఎయిర్ పిస్టల్ కూడా మా దగ్గర లభ్యమైంది. దాన్ని ఏ విధంగా సంపాదించాడు ఏం కథ అనేసి ఇంటరాగేషన్ చేస్తాము. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏసీబీకి కానీ ఏ ఏ డిపార్ట్మెంట్కి దానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ తెలిపి మళ్ళీ తర్వాత జరిగి తీసుకుంటాం. అది ఇంకా మాకు తెలియదు. అనంతపూర్ ట్రెజరీలో పనిచేస్తాడని చెప్పి తెలిసింది. బంగారం ఎంత దొరికింది సార్? అది ఇంకా మేము వచ్చేసేసి ప్రతిదీ ఐటము వీడియోగ్రఫీ కింద మేము వచ్చేసేసి వెయిట్ చేస్తున్నాము. అది వచ్చేసి సిల్వరా లేకపోతే గోల్డా లేకపోతే వేరే ఐటమ్ అని చెప్పేసి కూడా ఒక జ్యువెలరీ షాప్ నుంచి జ్యువెలరీ తీసుకుని వచ్చి అతనితో దాని యొక్క అథెంటిసిటీని కూడా వెరిఫై చేసి తహసీల్దార్ ముందర వాళ్ళ ముందర వచ్చేసేసి పెట్టి దాన్ని పంచనామా కూడా చేస్తున్నాం. క్యాష్ ఎంత దొరికింది సార్? క్యాష్ అది ఇంకా అదే దాంట్లో క్యాష్ కూడా ఉంది కానీ ఎంత అని చెప్పేసి తెలియదు. మేము ఇంకా 1-2 అట్లా ఒకదాని తర్వాత ఒకటి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇతను బాలప్ప ఏం లేదు, వాళ్ళ కొడు వాళ్ళ అల్లుడు మాత్రము మనోజ్ దగ్గర వచ్చేసి డ్రైవర్గా పనిచేస్తాడు అనేసి చెప్పినాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ దీంట్లో? ఇప్పుడు మాకు మనోజ్ అని చెప్పేసి తెలిసింది. తర్వాత ఏమనేసి అతన్ని ఇంటరాక్షన్ చేస్తే తెలుసు. మంచి థ్యాంక్ యూ మా మొత్తం
फोटो गई।